హాయ్ హలో, వెల్కమ్ టు ఆరెంజ్ బైట్స్. ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ తన సర్వేతో తెలంగాణలో కాకపుట్టించారు. కాంగ్రెస్ నేతృత్వంలో ప్రజాకూటమికే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చి చెప్పారు. ఆయన సర్వేను గులాబీ దళపతి కేసీఆర్ కేటీఆర్లు తోసిపుచ్చారు. బూటకపు సర్వేలు నమ్మద్దంటూ తెలంగాణ ప్రజానీకానికి కేసీఆర్ పిలుపునిచ్చారు. తనతో లగడపాటి వాట్సాప్ చాట్ వివరాలను బయటపెట్టడం ద్వారా ఆయన గాలి తీశారు కేటీఆర్. లగడపాటి సర్వేలను ఎవరు ఎంతగా విశ్వసిస్తున్నారో తెలియదు, కానీ స్వయంగా లగడపాటి సతీమణి పద్మ మాత్రం తన భర్త సర్వేపై బొత్తిగా నమ్మకం లేదని తాజాగా స్పష్టం చేసింది. తన భర్త సర్వేలు బూటకమన్న రీతిలో ఆమె మాట్లాడటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ఖైరతాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. భర్త విజయం కోసం నాగేందర్ భార్య అతనిని కొన్ని రోజులుగా నియోజకవర్గం అంతా కలెదిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఆమెకు లగడపాటి సతీమణి పద్మ కూడా జతకలిశారు. బుధవారం దానం నాగేందర్ తరఫున పద్మ ఖైరతాబాద్లో ప్రచారం చేశారు. దానంకే ఓటేయాలంటూ ప్రజలను కోరారు. ప్రచారం సందర్భంగా పద్మ విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ప్రస్తుతం సగంలో ఉన్నాయని అన్నారు. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే పనులన్నీ పూర్తవుతాయని అభిప్రాయపడ్డారు. లగడపాటి రాజగోపాల్ చెప్తున్నట్లుగా టీఆర్ఎస్ పట్ల తెలంగాణలో ఏమాత్రం వ్యతిరేకత లేదని పద్మ స్పష్టం చేశారు. టీఆర్ఎస్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతల భార్యలే వారి మాటలను నమ్మడం లేదంటూ ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అక్షరాల సత్యమని పద్మ ఉదంతం తెలియజేస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్ రాజ్ నరసింహ సతీమణి పద్మిని రెడ్డి ఇటీవల కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం, మళ్లీ సాయంత్రానికి తిరిగి కాంగ్రెస్లో చేరడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.